హలో అండి అందరికీ నమస్తే మనం చూస్తూనే ఉన్నాము బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి హేమ నేను అందులో లేను అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కానీ తను ఉన్నది అని చెప్పేసి బెంగళూరు పోలీసులు ఒక ఫోటో అయితే విడుదల చేశారు సేమ్ డ్రెస్తో ఉండడంతో ఇంకా ఎక్కువ అనుమానాలు బయటకు వస్తున్నాయి అయితే ఇప్పటికైతే అధికారికంగా చెప్పకపోయినా కానీ తను అక్కడే ఉంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు సో అలాగే ఇటు పక్క ఇంకో శ్రీకాంత్ జానీ మాస్టర్ కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సో వీళ్ళు కూడా ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే అసలు ఇలా వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఫ్యూచర్లో అండ్ వీళ్ళకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా కెరియర్కి దెబ్బ పడుతుందా ఎందుకంటే ఏదైనా పార్టీలో నార్మల్ మనుషులు ఉన్నప్పుడు అంటే నార్మల్ వ్యక్తులు ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది అందులో ఒక సెలబ్రిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా అది హైప్ అయిపోతుంది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో సో ఇది దీని అంతటికి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ప్రొడ్యూసర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ నటి హేమ ఇప్పుడు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను లేను అని చెప్పి ఫస్ట్ ఒక వీడియో విడుదల చేసిన ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పి తర్వాత ఇవాళ బిర్యానీ చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు అండ్ బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే నటి హేమ లేనప్పుడు ఆవిడ ఎందుకు ఇంత తాపత్రయపడుతుంది కవర్ చేసుకోవడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆవిడ ఉన్నారా లేదా అనే దాని మీద ఆమె ఉంటే సమాజానికి ఏమైనా దెబ్బ ఆమె లేకపోతే సమాజానికి ఏమైనా లాభమా అంటే రెండు విషయాలు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఆమె అక్కడ రేపు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారా లేదా రేపు పార్టీలో మందు కొడుతున్నారా లేదా రేపు పార్టీలో వ్యభిచారం జరుగుతుందా లేదా రేపు పార్టీలో బర్త్డే ఉ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారా బర్త్డే పార్టీస్ కొంతమంది వెళ్ళొచ్చు మందు కొట్టడానికి దానికోసం వెళ్ళొచ్చు కొంతమంది ఆ డ్రగ్స్ తీసుకోవడానికి వెళ్ళవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అది పోలీసులు వెరిఫికేషన్ చేసుకుంటారు ఇది నేనేమంటున్నానంటే యామాగారు ఉన్నారా లేరా అని పక్కన పెట్టేస్తే హేమగారి మీద ఒక అబండం వచ్చింది ఆమె నిజంగా సిన్సియారిటీ ఉంటే ఆమె ఇమీడియట్లీ డిఫర్మేషన్ ఇవ్వాలి కర్ణాటక పోలీసులకు నోటీస్ పంపించి అసలు నేను లేను లేని దిన తీసుకొచ్చి ఏ టీవీ ఛానల్ అయితే చూపిస్తున్నాయో వాళ్ళందరి మీద ఈ రాంపల్లి కోర్టులోనే డిఫర్మేషన్ వేసి వాళ్ళ మీద పర్వేషన్ వేయాలి సిన్సియర్ కదా ఆమె ఏమంటుంది హైదరాబాద్ పామ్ హౌస్లో ఉన్నాను నేను చిల్లు అవుతున్నాను నేను చక్కగా ఉన్నానని ఆమె చెప్తుంది అది హైదరాబాద్లో ఏ పామ్ హౌస్ ఎక్కడ పామ్ హౌస్ ఎక్కడ ఇల్లు అని చెప్పట్లేదు రెండోది అక్కడ అక్కడ వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేసిన డ్రెస్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు రెండు అవుతున్నాయి పోలీసులు అబద్ధం చెప్పాల్సినంత అవసరం అయితే లేదు ఓకే ఇది ఇది ఒక కాన్సెప్ట్ అది ఆమె ఆమె ఏం తీసుకున్నారా లేకపోతే ఆమె మా ఆమె బర్త్డేకి వెళ్ళారా అనేది ఆమె ఇష్టం అది ఆ వ్యక్తిగత విషయం అయితే దీన్ని మొత్తం టోటల్గా ఎవరైతే ఉన్నారో ఛానల్స్ అన్నీ హైలైట్ చేస్తున్నాయి ఎందుకు అంత హైప్ అవసరం ఏంటి దేనికి అవసరం నేను నేనేమంటానంటే ఆమె నిజంగా తప్పు చేస్తే సమాజానికి రేపు వాళ్ళ ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోవచ్చు సినిమా ఇండస్ట్రీ అందరూ అలాంటి కాదు కాదు అలాగని చెప్పేసి ఊరికా మనం దీన్ని రేపు బాటిలో తీసుకు ఒక్క కేసు కూడా నిలబడలేదు ఒక్క కేసు నిలబడలేదు మన అంతా లైన్ కట్టించారు కేసీఆర్ గారు అందరినీ లైన్ కట్టించారు లైన్ అందరినీ కట్టించి మీకు ఆ ఎంట్రుకలు కటింగ్ అన్నారా అదన్న ఇవో ఎన్నో చెప్పారు మొత్తం టోటా సినిమా ఇండస్ట్రీ అంతది కట్ చేస్తే అందరికీ క్లీన్ చేయట్ వచ్చింది అధికారులు లేరు పాపం మాకు పక్కన పెట్టేద్దాం అధికార పోస్టులో పోస్ట్లో లేడు ఆమె లాస్ట్ చీఫ్ వాళ్ళ మిస్సెస్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నంత వరకు మంచి పోస్ట్లో ఉంది అది పక్కన పెట్టేద్దాం ఈ సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ దాంట్లో కొంతమంది ఏంటి ఆ పొలిటికల్ పట్టుకోమంటారు పొలిటికల్ వదిలియమంటారు ఎందుకు పట్టుకోమంటారు ఎందుకు వదిలియమంటారు తెలియదు ఆఖరికి మేము బదలం అయిపోతున్నాం అంటే రాజకీయ నాయకులు శాశ్వతం కాదు ఈజ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ శాశ్వతం కనుక వాళ్ళు ఉద్యోగం శాశ్వతం అయితే ఇక్కడ ఏమవుతుంది క్లీన్ చీట్ ఇచ్చారు నాకు క్లీన్ చీట్ వచ్చింది అంటున్నారు వాళ్ళకి పరుగుపోయిందా వాళ్ళ ఫ్యామిలీస్ పరుగులు పోయా మొత్తం టోటల్గా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో సోషల్ మీడియాలో హైలైట్ అయిందా అలాంటప్పుడు ఒక్కరు కూడా పౌరుసం ఉందా ధైర్యం ఉందా సిగ్గుందా వెగ్గుందా వీళ్ళు ఎవరైనా ఒక్కరు కూడా నోటీస్ పంపించి ఇదిగో మేము లేని పని నా అనవసరంగా మమ్మల్ని పెట్టారు క్లీన్ చేయడం వచ్చింది మేమే డిఫర్మేషన్ వేస్తామని అన్నారా అంటే వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్తో కాంప్రమైజ్ అయిపోయి అది మేము క్లీన్ అని తెచ్చుకోవడానికి ప్రతి ప్రపంచం చూపించుకోవడానికి తెచ్చుకున్నారు అంతే తప్ప అది నిజం కాదు నిజమై ఉంటే నాలాటోడినైతే వాళ్ళని రోడ్డు మీదకి నించోబెట్టి నేను తప్పు చేయనప్పుడు నడి రోడ్డు మీద నించోబెట్టి నేను కూడా కూర్చోబెడతా ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు మీరు అన్నారు సమాజానికి ఏమి అనేసి కానీ ఫ్యాన్స్ ఉండేది సినీ నటులకే ఎక్కువ రాజకీయ నాయకుల కన్నా సినీ సినీ నటులకే ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు హేమం తీసుకుంటే ఇప్పుడు గృహిణులు ఎక్కువగా అంటే ఆవిడ మంచ చేస్తారు అని చెప్పేసి చాలామంది ఉంటారు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు హీరో శ్రీకాంత్ పేరు బయటకు వస్తుంది ఈవెన్ ఈయన పేరు జానీ మాస్టర్ ఆయన నేమ్ బయటకు వస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు దీని గురించి ఏమంటారు శ్రీకాంత్ గారు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు ఇరవై ఐదు కదా దాదాపు ముప్పై సంవత్సరాలు తెలుసు అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మధు ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన మ్యారేజ్ కాక ముందు నుంచి నాకు తెలుసు ప్లస్ ఆయన నిధి సినిమాని తెలుసు ఆయన ఊహా గారు చేసిన ఆయన గారి సినిమా నేనే రిలీజ్ చేశాను ఆయన గారి సినిమా నుంచి ఆయనతో మొత్తం నాకు మంచి రిలేషన్షిప్ ఉంది ఆయనకి ఇలాంటి పార్టీలు కానీ ఎలా ఎదగాలి ఎలా వర్క్ చేసుకోవాలి ఏ షూటింగ్ ఎలా చేసుకోవాలని ఆలోచిస్తాడు తప్ప ఇలాంటి పార్టీలకు వెళ్ళడాలు ఇలాంటి కూర్చోడాలు ఇక్కడ ఇప్పుడు దాకా ఆయనకు రాదు ఎక్కడ చేయడా అదే చెప్పాడు ఇందాకలో మాట చెప్పాడు ఆయన ఫ్యామిలీ మా ఫ్యామిలీని విడాకులు కూడా దాకా కూడా తీసుకొచ్చారంటే సోషల్ మీడియా మంచి చేయాలి చెడు చేయకూడదు ఒకటి రెండోది సినిమా ఫీల్డ్ని మీరు ఎండగట్టని తప్పు చేస్తే మంచోళ్ళని కూడా తీసుకొచ్చి దీంట్లో ద్వారా కట్టకండి అదొక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే జాని మాస్టర్ ఉన్నారా లేదా నాకు తెలియదు మాస్టర్ కూడా అంటున్నారు అరే చాక్లెట్ పార్టీకి నాకు దిక్కు లేదు అంటే నాకు ఈ పార్టీలో ఈ రేవు పార్టీలకు నాకు టైం ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే పార్టీ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో ఎవరో నేమ్స్ ఉన్నాయంటే ఎవరో నేమ్స్ ఈయన ఆధార్ నేమ్స్ అని ఉన్నాయి ఎవరు తీసేస్తారు ఎవరు ఉంటారో మనకు తెలియదు ఇప్పుడు ఆయన ఫోటో రిలీజ్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్లో మరి ఆమె గారి పేరుంది పెట్టలేదు పెట్టాలి కదా ఎఫ్ఐఆర్ గారు పేరులో పెడుతున్నారా పెట్టట్లేదా అక్కడ వీడియోస్ ఫుటేజ్ కొన్ని రిలీజ్ చేస్తున్నారా చేయట్లేదు ఓకే ఇవన్నీ మనకు అంత అవసరం లేదు ఇప్పుడు అక్కడ జరిగిందా డ్రగ్స్ తీసుకున్నారా లేదా డ్రగ్స్ తీసుకుంటే సమాజానికి చెడు ఈ సమాజానికి మనకి చెడు పురుగులాగా ఈ డ్రగ్స్ మహమ్మారిని ఆపాలి ఇలాంటి డ్రగ్స్ని మనం సపోర్ట్ చేయడానికి మనం రేపటికి వెళ్తామా ఇలాంటి డ్రగ్స్ని మనం సమ్మా చేయడానికి ఇలా మనం ఎంజాయ్మెంట్లు చేయడానికి వెళ్తామా ఎంజాయ్మెంట్ చేయండి బర్త్డే ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి ఒకప్పుడు మందు అంటేనే ఇబ్బంది పడేవాళ్ళం ఈరోజు సర్వసాధారణం అయిపోయింది డ్రగ్స్ అంటే కనుక ఆ కేసుని మనం స్ట్రాంగ్గా చేసి ఒక్కరి మీద పీడి యాక్ట్ పెట్టామా ఒక్కరిని తీసుకొని లోన్ వేసామా ఉదయం తీసుకుంటే మధ్యాహ్నం బెయిల్ వచ్చేస్తున్నారు ఇస్ ద పొలిటికల్ ఇన్ఫ్లూయెన్సెస్ ఉన్నాయి కనుక దాన్ని అన్ని కూడా అరికట్టి మన రేపు రాబోయే మన పిల్లల భవిష్యత్తు కోసం సీరియస్గా తీసుకోవాలి నేను యామాగారు ఒక నిజంగా లేకపోతే ఆమె సిన్సియర్గా ఆమె నిజంగా ఇచ్చిన వీడియో కరెక్ట్ అయితే అండ్ ఇమ్మీడియట్లీ కాల్ టు పోలీస్ కంప్లైంట్ నోటీస్ అండ్ కర్ణాటక పోలీస్ ఇమ్మీడియట్లీ డిఫర్మేషన్ ఆఫ్ ఛానల్స్ నోటీసులు పంపించండి అప్పుడు నమ్ముతారు ఎవరు వెళ్తారు లైన్ కడతారు టక 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 లైన్ కడతారు నేను కట్ చేస్తే ఊదేనంటారు ఊదేసి భలే లైన్ కడతారు సిన్సియర్గా షూటింగ్ కూడా అంత రారేమో వచ్చేస్తారు పోలీసు వచ్చి పిలిచారు మేము వెళ్ళాము చాలా పర్ఫెక్ట్ నేను అస్సలు నాకు అది ఏమీ తెలియదు అంటారు మళ్ళా వచ్చి రెండు ఒక ఆరు సంవత్సరం పోయిన తర్వాత క్లీన్ చీట్ నాలు కూడా ఇస్తారు అంటే వాళ్ళు తప్ప పొలిటికల్ తప్ప వెళ్తా ఎన్కన్విన్షన్ గబ్బా గబ గబా ఒక గోడ కొడతారు తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోతాడు మళ్ళీ గోడ తర్వాత అన్నీ కట్టేస్తాడు అయ్యప్ప సొసైటీలో సైడ్లో ఒక బిల్డింగ్ ఎరగొట్టారు సగం మొత్తం అయ్యప్ప సొసైటీ అంతా శుద్ధైపోయింది మా అది కాదు ఈడీ రైడ్స్ అన్నీ జరుగుతాయి బా బీజేపీ కండువా కప్పుకుంటారు అన్నీ జంజం వేసుకున్నట్టు మొత్తం క్లీన్ అయిపోతాయి అంతేనా ఉన్నా కదా అది కాదు ఆయన ప్రపుల్ పటేల్ గారు ఉన్నారు ఆయన ప్రపుల్ పటేల్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు మన సరత్ అజిత్ పవర్ గారు అవ్వచ్చు అందరి మీద ఎవో రైట్స్ అన్నారు అది అన్నారు ఆ కుంభకోణి ఎప్పుడైతే బీజేపీకి అండవా కప్పేసిందో అసలు క్లీన్ అండ్ క్లీన్ అయిపోయారు ఇప్పుడు ఆ టార్గెట్ కేజ్రీవాల్ గారు నువ్వు మా కాడికి వచ్చే నీకు అన్ని క్లీన్ లేదనుకుంటే పరిస్థితి ఇది అంటే అలాగే ఇవన్నీ ఉన్నాయి నేను ఉదాహరణకు చెప్పుకొస్తున్నాను ఇవన్నీ కదా ఈ రేవు పార్టీస్ ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి కేసు నిలబెట్టగలగాలి కేసుకి జడ్జి గారికి